కంటే నిజాయితీ కలిగిన భక్తుడు లేడంటీ అంటున్నారు టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డి. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా చెప్పారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ రోజున జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని 50వ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత పాలక మండలి సమావేశం కూడా జరగనుంది. దాదాపు 190 అంశాలతో ఇవాళ రోజున పాలక మండలి చర్చించనుంది. గత 5 నెలలుగా పాలక మండలి లేకపోవడంతో ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ రోజున ఎజెండాలో ఉన్నాయి. మరోవైపు అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఆలయానికి సంబంధించి నిధుల కుదింపు అంశం కూడా ఇవాళ రోజున పాలక మండలి చర్చించు. మరోవైపు పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా సభ్యత్వం పొందినటువంటి శేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మరోసారి స్వామివారి సేవలో పాల్గొనేటటువంటి అవకాశం మీకు లభించింది, ఎలా ఫీల్? దగ్గర దగ్గర 20 ఏళ్ళుగా నేను దేవుని సేవ చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు. ఎందుకంటే దేవుని చేస్తే ఏం చేస్తామనేది చెప్పకూడదు. ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని నేను చెప్పవలసింది వచ్చింది. రోజు దేవునికి కింద అమ్మవారి గుడికి స్వామివారికి బెంగళూరు నుంచి సంపంగ పూలు పంపించేది రోజు ప్రతిరోజు పంపిస్తూ ఉంటాము. బ్రహ్మతీర్థానికి బంగారు బిందె ఆసనం చేర్చిచ్చాము. అదేలాగా ఫస్ట్ బంగారు స్కీమ్ పెట్టేప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన చేతిలో నేను ఫస్ట్ బంగారు నేనే ఇచ్చాను. దగ్గర 10-11 ఏళ్ళ ముందుగా ఆ భాగ్యం నాకు దేవుడు కల్పించాడు. కన్యాకుమారి గుడిలో ఇప్పుడు కన్యాకుమారి గుడికి కుంభాభిషేకం అయింది. దాని స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఉండింది. ఒక్కటోటి నేనే దగ్గర నుంచి చేసి ఇప్పుడు ఆ రోజు ఇంత పెద్ద గుడి అయింది. అది ఎందుకంటే కన్యాకుమారి లాస్ట్లో మన వెంకటేశ్వర గుడి లేకుండా ఉండింది. ఆ దానికి ముఖ్య కారణంగా నేను చాలా పని చేశాను. తర్వాత నాకు చాలా ఇబ్బందులు వచ్చింది. ఆ ఇబ్బందులు ఎట్లంటే నా ఇంట్లో 100 కోట్లు ఉండింది, ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటుంది, మీడియాలో ఎక్కువ వచ్చింది నా పేరులో. మేము చేసిండే వ్యాపారం అది ఎస్ఆర్ఎస్ మైనింగ్ అనే ఒక కంపెనీ, దాంట్లో నేను ఓన్ పార్ట్నర్. ఆ కంపెనీ జరిపించేదంతా ఆ లోకల్లో ఉండే వేరే అదర్ పార్ట్నర్స్, అంటే అక్కడ నేను మైనారిటీ తమిళనాడులో. నేను పెద్ద రోల్ చేయను కాదు, దానివల్ల వాళ్ళు ఆ వ్యాపారం చేశారు. నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నా. అంతే తప్ప నా ఇంట్లో సిబిఐ రైడ్ వచ్చింది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చింది. సిబిఐ రైడ్ వచ్చి నా టీటీడీలో జీవో సిబిఐ రైడ్ అని చెప్పి జీవో తొలగించారు. 100 కోట్లు మీ ఇంట్లో ఉందని. అప్పుడు నా ఇంట్లో ఉండేది 12 లక్షలే. సిబిఐ రైడ్ కూడా రాలేదు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడే చేశారు. 12 లక్షలు ఉంది, పంచనామా ఉంది, అన్ని రికార్డులు ఉంటుంది. బట్ జీవో అప్పుడు నాకు చాలా బాధ ఉపయోగించింది. అది వరకు చాలా బాధపడాను. నేను రైడ్ వచ్చిన కూడా బాధపడలే. బోర్డు నుంచి తీసినప్పుడు చాలా బాధపడాను. సరే, దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నా యొక్క ఖచ్చితంగా దేవుడి తరపునే బయట రావాలి. అది ఈరోజు వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేపించారు. ఆయనకి ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞత తెలిపించుకుంటాను. రెండోసారి మరోసారి స్వామి సన్నిధిలో సేవ చేసే భాగ్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ధార్మిక కార్యక్రమ నిర్వహణలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఎప్పుడూ 24 గంటల సేపు దేవుని కథ తెలుసుకుని బతికేవాడు. నా దగ్గర నాకు సంపదన వస్తే చదువు నేను ఈ మంచి పనులకి ఖర్చు పెట్టేవాడు. అట్లా ఉండేప్పుడు యాదో అవకాశం వస్తే నేను వదులుకోను, దేవుని సేవ చేయను. దానివల్ల నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను చెప్పను కాదు, యా పని దేవుడు ఇస్తాను నేను చేస్తాను. అది తనపై వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారమైనవి, గతంలో చేసినటువంటి ఆరోపణలు కానీ తనను తొలగించినటువంటి విధానం కానీ కరెక్ట్ కాకపోవడం, అటు తర్వాత కూడా తను నిర్దోషిగా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీని గుర్తించి మరోసారి పాలక మండలిలో సభ్యత్వం ఇప్పించారు, స్వామి సన్నిధిలో సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించారంటూ కూడా శేఖర్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇక గతంలో లాగే తాను ధార్మిక కార్యక్రమాల్లో తనకు లభిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూడా స్వామి సేవలో మరింతగా తరించేలాగా కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకెళ్తానంటూ కూడా పాలక మండలి సభ్యత్వం పొందినటువంటి శేఖర్ రెడ్డి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, NTV తిరుమల.